శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సామాన్యంగా కొత్తగా పెళ్ళైన జంటలను చూడండి ఒక ఆరు నెలల్లో సంవత్సరం వాళ్ళకేవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి ఆ తరువాత మీరు నీకేం కావాలి కారు కావాలా ఇల్లు కావాలా ఇలా అడిగితే ఎవరైనా చెప్పేది మొట్టమొదట పిల్లలు కావాలి అని పిల్లల్ని ఎత్తుకుని అసలు వాళ్ళతో ఆడుకుంటే ఇంకా ఆనందం మాటల్లో చెప్పలేము అంతే కదా అందుకే అందరూ పిల్లల కోసం తప్పించిపోతూ ఉంటారు కానీ ఈ కాలంలో చాలామందికి సంతానం కలగట్లే దృష్టవశాత్తు ఏమిటంటే ఐవీఎఫ్లు ఫెర్టిలిటీ సెంటర్స్ ఇలాంటివి వచ్చాయి నారాయణ హరిహి అంటారు వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు పాపం కానీ కొన్నిసార్లు అక్కడ కూడా లక్షలు పోగొట్టుకున్నా ఒళ్ళంతా తూట్లు పొడిపించుకున్నా సరే సంతానం కలగని వాళ్ళు చాలామందే ఉన్నారు అంత ప్రయత్నించినా ఎందుకు సంతానం కలగట్లేదండి డాక్టర్లు అంత ప్రయత్నించినా అంటే దానికి కారణము బలీయమైన కర్మ ఉంటే జరగదు పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ కొన్ని రకమైన తప్పులు చేస్తే కనుక ఆ తర్వాత సంతానం కలగదు అని చెప్పారు శాస్త్రంలో మరి అయితే ఆ కర్మని కరిగించుకుని ఎలా సంతానాన్ని పొందాలి అంటే దానికే పరమేశ్వరుడు చెప్పిన ఒక పద్ధతి ఉంది దాని పుత్రకామేష్టి ప్రయోగము అంటారు ఈరోజు వీడియోలో అసలు అది ఎలా చేయాలి అనేది వివరంగా చెప్తా మీకు మొత్తం చెప్పేందుకు ముందు ఇది ఎంత గొప్పగా పనిచేస్తుందనడానికి నా జీవితంలోనే జరిగిన ఒక సంఘటనని చెప్తా అసలు ఇప్పటికీ నాకు తలుచుకుంటూ ఉంటే ఒళ్ళు రోమాంచితమయ్యే సంఘటన మా పాప శ్రీవాణి తెలుసు కదా మీ అందరికీ తను పుట్టాక నా భార్య సుశీలకి కడుపులో ఒక కాంప్లికేషన్ వచ్చింది వచ్చేసరికి దానికి ఒక పెద్ద సర్జరీ చేస్తారు నాకు గుర్తున్నంత వరకు శ్రీవాణికి అప్పుడు ఎనిమిది నెలలో పది నెలలో అనుకుంటా చిన్న పాప అప్పుడు చాలా పెద్ద సర్జరీ చేస్తూ ఆ డాక్టర్ అది అయిపోయాక చెప్పారు ఇంకా మీకు సంతానం కలగదు కానీ మీకు ఇప్పటికీ ఒక పాప ఉంది కదా ఇంకేం బెంగలేదు అని చెప్పి ఇంటికి పంపించారు నా భార్య రికవర్ అయిపోయింది బాగానే ఉంది కానీ ఆ మాట మాకు చాలా బాధ కలిగించింది ఎందుకంటే మా ఇద్దరికి పిల్లలంటే పిచ్చి అసలు బాబాయ్ ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మాకు ఇచ్చారంటే ఒక నాలుగైదు గంటలైనా సరే మాకు ఒళ్ళు తెలియదు అలా ఆడేసుకుంటూ ఉంటుంది నేను అంత సుశీల అంతే అందువల్ల ఎలాగరా అని చెప్పి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం అందరూ స్కానింగ్లు తీయడం ఇవన్నీ తీయడం చూసి న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం లేదు మీకు అని చెప్పేసారు డాక్టర్లు చాలామంది బాధపడుతూ ఉంటే ఒకసారి మా నాన్నగారు చెప్పారు రామాయణంలో బాలకాండలో రెండు సర్గలు ఉన్నాయి పదిహేను పదహారు సర్గలు వాటిని పుత్రకామేష్టి సర్గలోని పిలుస్తారా అవి చేయగలిగితే ఇరవై రోజుల పాటు తప్పకుండా పిల్లలు పుడతారు దీనికి పరమేశ్వరుడు చెప్పిన ప్రమాణం ఒకటి ఉంది సంహితలోను అందుకని చెయ్యండి అని చెప్పి ఇరవై రోజుల పాటు చెయ్యాలి అని అప్పుడు నేను సాఫ్ట్వేర్లో కొత్తగా జాయిన్ అయ్యే ఒక నాలుగైదు సంవత్సరాలు అయ్యి ఉంటుంది నా అంతా ఒక రకమైన సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండేది ఈ ప్రోగ్రామింగ్ ఇవన్నీ చేసేసి ఏదో సైన్స్కి సంబంధించిన కొంచెం చదువుకుంటే వచ్చే ఒక రకమైన పొగరది ఏమిటండి పిల్లలు పుట్టకపోవడానికి రామాయణం చదవడానికి సంబంధం ఏమిటి వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్ అని అడిగా అడిగితే మా నాన్నగారు ఒరే ఈ లాజిక్లు ఈ వాదనలు అవన్నీ వదిలే పిల్లలు కావాలనుకుంటే చెయ్యి అన్నారు ఇంకా అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నప్పుడల్లా అయినా ఏమిటి చేశారా మొదలు పెట్టారా అని అడుగుతుంటే చివరికి బాబోయ్ ఏం తినేస్తున్నారా బాబు అనుకుని మొదలు పెట్టాం అది భార్యాభర్త ఇద్దరూ కలిసి చేయాలి మొక్కుబడిగా అనమాట మేధావీత తతోధ్యాత్వ సకించిది దమోత్తరం ఇలా చేయడం మొదలు పెట్టాం మొదలుపెట్టి పంతొమ్మిది రోజుల పాటు చేసాం ఇరవయో రోజు పొద్దునే మా నాన్నగారికి ఫోన్ చేసి ఆ నాన్నగారు ఈ రోజుతో పారాయణ పూర్తి అయిపోతుందండి మీరు చెప్పారు కదా పిల్లలు పుట్టేస్తారని అందుకనే ఉయ్యాలు రెడీగా ఉంచుకోండి మనవన్న మనవరాలను తీసుకొచ్చేస్తాం అని చెప్పి ఆయనతో వెటకారం ఆడా ఆయనందరూ రామానుగ్రహం ఉంటే అదేమి అసాధ్యం ఏం కాదురా సరే రామానుగ్రహం కలిగితే సంతోషం అని చెప్పి వదిలేశారు సరిగ్గా రోజు పూజ మొదలు ఉంటే ఎవరో చనిపోయారో ఆ శౌచం వచ్చి ఆ పారాయణ ఆగిపోయింది ఇదేమిట్రా ఆగిపోయింది అని చెప్పి అప్పుడు కొంచెం పట్టుదల పెరిగి సరే నెక్స్ట్ టైం అని చెప్పి మొదలుపెట్టాము ఈసారి ఒక పద్దెనిమిది రోజులు చేసేసరికి నా భార్యకి ఇబ్బంది వచ్చి పారాయణ ఆపేయాల్సి వచ్చింది ఇదేమిట్రా ఇలా ఆగిపోయింది ఈసారి తప్పకుండా చేద్దాం ఎలాగైనా అని పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు పైకి ఎక్కి అంటారు అలా మూడోసారి మొదలుపెట్టాడు ఈసారి పారాయణ పదహారు రోజులు అయ్యేసరికి నేను ఏదో ఇష్యూ వచ్చి ఫారిన్ వెళ్ళాల్సి వచ్చింది నాతో ఆ పారాయణ ఆగిపోయింది ఇంకా తర్వాత అలా పట్టుదలగా చేయడం ఏదో ఒక అడ్డంకి రావడం ఆగిపోవడం ఇరవై రోజుల పాటు అసలు పారాయణ చేయలేకపోయాం ఎనిమిది సార్లు ప్రయత్నించాం అంటే దాదాపుగా నూట అరవై సార్లు ప్రయత్నించినట్టు అవ్వలేదు అది ఇంకా దాంతో అహంకారం మొత్తం దిగిపోయింది అసలు ఎలాగంటే ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే స్ట్రిప్ ఉంటుంది అండి అది పైన రెండో లైన్ కనిపిస్తే చాలు అని ఇన్ని స్ట్రిప్పులు ఉంటాయి అహంకారం మొత్తం దిగిపోయి ఇంకా తొమ్మిదోసారి చేసేటప్పుడు రాములు వారి పటం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాం చేసి రామచంద్ర పిల్లలు వద్దు స్వామి పారాయణ చేయించు చాలు పారాయణ చేస్తే అదే పదివేలు నేను ఓ ఏదో పెద్ద చదివేసుకున్నాను పారాయణ అంతసేపు ఇది చేస్తే ఎలా పిల్లలు పుడతారో అలా అహంకారంతో మాట్లాడాను క్షమించు స్వామి పారాయణ ఒక్కటి చేయించవయ్య ఎంత అల్పుణ్ణో ఇప్పుడు తెలుస్తోంది అని ఏడ్చా ఏడిచి అప్పుడు పారాయణ చేసినప్పుడు మేధావీతు తత్వ్యాత్వా అంటుంటే ఇక్కడ కళ్ళమటి నీళ్ళు వచ్చేవి ఇక్కడ నోట్లోంచి శ్లోకం వచ్చేది అలా తొమ్మిదోసారి చేసేసరికి ఆసారి ఇరవై రోజులు పూర్తయింది ఇరవయో రోజు పూజ పూర్తయ్యాక రాములవారికి రాముల వారికి నమస్కారం చేసి ఏడ్చిసాము స్వామి పారాయణ చేయించావు చాలు అని మా నాన్నగారికి ఫోన్ చేసి నాన్నగారు రామానుగ్రహం వల్ల మీ దయ వల్ల పారాయణ పూర్తయిందండి అని చెప్పి ఇప్పుడు ఆ మొట్టమొదటి ఉన్న అహంకారం ఆ వెటకారం లేవు అంత ఆయన వెంటనే రామానుగ్రహం వల్ల సంతానం కలుగుతుందిరా అన్నారు విచిత్రం ఒక వారం పోయాక అనుకుంటా టెస్ట్ చేసాం చేసేసరికి ఎన్నాళ్ళ నుంచో మేము తపస్సు చేస్తున్నా రెండో లైన్ కనిపించింది అసలు నేను మాటల్లో చెప్పలేను ఆ రోజు మేము పొందిన అనుభూతి ఇప్పటికీ నేను సుశీల తలుచుకుంటే మా కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి స్ట్రిప్ ఇప్పటికీ దాచుకుని ఉంచుకుందాం అపురూపంగా ఆ తరువాత మా అబ్బాయి పుట్టాడు అందుకే వాడికి శ్రీరామ్ అని పేరు పెట్టాం విచిత్రం ఏమిటంటే ఈ పారాయణ చేస్తున్న అన్ని రోజులు ఏ మందులు లేవు డాక్టర్లు లేవు ఎవ్వరు లేరు చివరికి సుశీలకి డెలివరీకి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఆయన ఎక్స్పర్ట్ ఆయన చూసి అదేమిటమ్మా అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదు నీకు ఎలా సంతానం కలిగింది ఇది విచిత్రమైన కేసు చాలా మిరక్ అని చెప్పారు ఆయన అలాగా మా జీవితంలో జరిగిన సంఘటన ఇప్పటికి కూడా రాములు వారి అనుగ్రహం తలుచుకుంటే సీతమ్మ దయ్యాను అసలు మాటల్లో చెప్పలే మాకు బాధ వచ్చేస్తుంది అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ రకమైన కష్టం మీలో ఎవరికైనా ఉంటే రామానుగ్రహం వల్ల సంతానం కలిగితే మాకు సంతోషం అందుకని చెప్పటం ఇంతకీ పారాయణ ఎలా చేయాలి అంటే రామాయణం బాలకాండలో పదిహేను పదహారు సర్గలు ఉన్నాయి కదా ఆ రెండిట్లో ఉన్న శ్లోకాలు పారాయణ చేయాలి ఏముంది ఆ సర్గల్లో అంటే దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రావణాసురుడు ఇలా ఏడిపించేస్తున్నాడు అక్కడ రావణాసురుడు అంటే ప్రారంధ కర్మ స్వామి అనుగ్రహించు అని వేడుకుంటే అప్పుడు ఆయన పితరం రోచయా మాస దశరథం రూపం అంటారు అంటే నేను దశరథుడి ఇంట్లో పుడతాను అని నారాయణమూర్తి చెప్పారు అప్పుడు దశరథుడు పుత్రకామేష్టి చేస్తూ ఉంటే పాయస పురుషుడు వచ్చి ఆయన ఇస్తే అప్పుడు ఆ పాయసాన్ని భార్యలకి పంచితే వాళ్ళు అది తీసుకుని గర్భవతులు అయ్యారు ఇది ఆ రెండ్యాయాల్లో ఉన్న కథ అనమాట దాంట్లో మహర్షి ఏం చేశారంటే చాలా విచిత్రంగా శక్తిని తీసుకువచ్చి ఆ అధ్యాయాల్లో పెట్టేశారు అందువల్ల అవి చేస్తే కనుక ఇదిగో ఈ రకంగా ఫలిస్తుంది అలాగ మేము ఎంతమందిని చూసామో ఇప్పటిదాకా కొన్ని కొన్ని కేసులైతే పదమూడు సంవత్సరాల పాటు పిల్లలు లేని వాళ్ళు కూడా శ్రద్ధగా భక్తితో చేయగలిగితే కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇంతకీ దీనికి ఏమిటండి ప్రామాణికం అంటే సంహితలో పరమేశ్వరుడు చెప్పిన ఒక శ్లోకం ఉంది పుత్ర కామస్తు పుత్రియామిిం దశరథస్యతాం ఆగర్భధారణం శ్రీనాం పాయసేన పఠేచ్చుచిహి నివేదయత్ ప్రతిదినం ఘృతమిశ్రంతు పాయసం చాపి పత్నీ స్వాం కుల్యాం వింశతి వాసరం అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు మరి పరమేశ్వరుడు చెప్పాడంటే ఆయన వాక్కు సామాన్యమా ఇప్పుడు ఇది చెప్పగానే మీకు వచ్చే కొన్ని సందేహాలు ఉంటాయి మొట్టమొదటిది ఏమిటంటే ఆవిడని నాకు సంస్కృతం చదవడం రాదండి ఎలా చేయాలి పారాయణ తెలుగులో కథ చదవచ్చా అని ఆ సంస్కృత శ్లోకాలకి ఆ శబ్ద శక్తి ఉంది అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్తా మన శరీరంలో ప్రతి ఆర్గాన్ని మన డాక్టర్లు సైంటిస్టులు వాళ్ళు కనుక్కున్నారు కదా ఇది ఇలా పనిచేస్తుంది ఇలా పనిచేస్తుంది అని స్పిరిచువల్ సైన్స్ ప్రకారం అయితే ఆ ప్రతిదానికి ఒక దేవతా శక్తి అధిదేవతయి ఉంది అంటే వాక్కుకి ఒక శక్తి కళ్ళకు ఒక శక్తి అలాగే ప్రతిదానికి ఒక దేవతా శక్తి ఉంది ఆ శక్తి అధీనంలో ఉంటాయి ఈ శ్లోకాలు ఆ శక్తిని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట అందువల్ల గర్భం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అది యాక్టివేట్ అయ్యి దానివల్ల వస్తుంది అలాగే పురుషుల్లో లోపం ఉండొచ్చు కదా అందుకని పారాయణ ఇద్దరు కలిపే చేయాలి భార్యాభర్తలు మరి ఇప్పుడు రాదండి నాకు సంస్కృతం ఎలాగా అంటే అందుకే మా అడ్మిన్ చేత ఏం చేయిస్తామంటే అంటే ఇది మొత్తం చదివినది వేద పండితులు చదివింది ఒక ఆడియో ఉంది దాని లింక్ ఈ వీడియో కింద ఇప్పిస్తాం మీకు చదవడం రాదనుకోండి ప్రింట్అవుట్ పీడిఎఫ్ పెట్టేసుకుని శ్లోకాలది అది చూసుకుంటూ చక్కగాను ఆడియో ప్లే చేసుకుని వింటూ ఉండండి భక్తితో చేయండి చేస్తే కనుక తప్పకుండా పనిచేస్తుంది ఇంతకి ఎలా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీవాణి ఛానల్లోకి వెళ్ళండి నండూరు శ్రీవాణి పూజ వీడియోస్ ఉంది కదా అందులో పది నిమిషాల్లో చేసుకునే శ్రీరాముడి పూజ ఉంది ఆ పూజ ఒకసారి ఫస్ట్ వినండి మొత్తం అంత పది నిమిషాలు వింటే అప్పుడు నేను చెప్తుంది ఏమిటో అర్థమవుతుంది మీకు అందులో దాదాపు ఎనిమిది నిమిషాల దగ్గర రామరక్షా స్తోత్రం పూర్తవుతుంది దాని తరువాత చిన్న సంకల్పం చెప్పుకొని అప్పుడు ఈ రామాయణం ఆడియో చేసుకోండి రామాయణానికి సంబంధించినవి ఏవి చేయాలన్నా ఆ శ్రీవాణి ఇచ్చిన పది నిమిషాల పూజలో రామరక్ష స్తోత్రం అయ్యాక పారాయణ చేసుకుని అప్పుడు మిగతా పూజ పంచోపచారాలు ధూపం దీపం అన్నీ ఉంటాయి అవి పూర్తి చేసేయండి అలాగే నేను చెప్పినట్టు భార్యాభర్త కలిపి చేయండి అంటే కొంతమంది అంటారు మా ఆయనకి నమ్మకం లేదండి ఏం చేయమంటారు అని నమ్మకం లేదు అంటే ఆ కర్మ ఇంకా కరగలేదు అని అర్థం అది కరిగేదాకా వెయిట్ చేయండి ఈ పారాయణ మాత్రం ఇద్దరూ కలిసే చేయాలి అంటే వెంటనే ఇంకొక అనుమానం వస్తుంది మరి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం కదండి సామాన్యంగా తీక్షలు ఇలాంటివి ఏవి చేసినా సరే శృంగారం జోలికి వెళ్ళకూడదు కదా మరి ఇది అలాగాని ఇక్కడ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి పర్వాలేదు కానీ లౌకికమైన ఆలోచన ఎంతసేపు అదే వద్దు ఆ వెంపర్లాట అలా చేయకుండా రాముడి మీద భక్తితో చేయండి ఇంతకీ దీనికి సంకల్పం ఏంటండి అంటే చాలా చిన్నది అది వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత శ్రీరామచంద్ర ప్రభో ప్రసాదేన మమ సత్సంతాన సిత్యర్థం పుత్రకామేష్ట్యాత్మక శ్రీమద్ పారాయణ మహకరిష్యే ఇది దీని సంకల్పం సరే నైవేద్యం ఏం పెట్టాలి ఇది చాలా ముఖ్యము జాగ్రత్తగా వినండి పాలు బెల్లంతో చే అన్నంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలి అది మొట్టమొదట వండి తీసుకువచ్చేసి అక్కడ పెట్టి శ్లోకాలన్నీ చదివితే ఆ శక్తి దానికి వస్తుంది ఆ తర్వాత భార్యాభర్తలు మాత్రమే అది స్వీకరించాలి అది అందరికీ పనిచేయకూడదు మామూలు ప్రసాదం లాగా వాళ్ళిద్దరే స్వీకరించాలి అందుకని ఇంతంత చేస్తారు అనుకోండి తినలేరు కదా శాస్త్రాన్ని కొంచెం చేసుకుని కొంచెం మీరిద్దరూ స్వీకరించండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఎన్ని రోజులు చేయాలి ఇది అంటే సామాన్యంగా భక్తిగా చేయగలిగితే ఇరవై రోజుల్లో ఫలిస్తుంది అని చెప్పారు కానీ ఈ విషయంలో మాత్రం గ్యారంటీగా చెప్పలేము మీకు ఆ తేలిగ్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తా ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ చదివితే కనుక ఐఐటి సీటు తప్పకుండా వస్తుంది అని చెప్పారనుకోండి ఆ ఇన్స్టిట్యూట్లో అబ్బాయిని చేరిస్తే ఎన్ని రోజులు చదివితే సీటు వస్తుంది అంటే ఎవరైనా దానికి ప్రశ్నకి ఆన్సర్ చెప్పగలరా లేదు కొంతమంది పిల్లల్ని నలభై ఐదు రోజుల కోర్సులో జరిపించేస్తేనే వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి కొంతమంది రెండేళ్ల పాటు లాంగ్ టర్మ్ తీసుకున్నాక వస్తాయి ఏమిటి తేడా అంటే వాళ్ళు ఎలా చదివారు అన్న దాన్ని బట్టి ఉంటుంది అలాగే దీనికి కూడా మనం ఎంత తీవ్రమైన పశ్చాత్తాపంతో చేస్తే కర్మ అంత తేలిగ్గా కరుగుతుంది దీనివల్ల పిల్లలు పుట్టడం ఖచ్చితం అది పరమేశ్వరుడు చెప్పాడు మేము కూడా ఎన్నో కేసుల్లో చూసాం కానీ ఎప్పుడు ఎంతకాలం చేయాలి అంటే కర్మ కరిగేదాకా చేయాలి ఉదాహరణకి మా కేసు తీసుకుంటే దాదాపుగా నూట ఎనభై రోజులు చేసినట్టు ఎందుకంటే తొమ్మిది సార్లు పారాయణ చేశాం కదా చేస్తే అప్పటికి కరిగింది ఆ కర్మ అలాగే ఎవరి కర్మని బట్టి సరే ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ చాలా ముఖ్యమైంది ఇలాంటి రిచ్యువల్స్ ఏమి చెప్పినా మీకు చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి కదా మీకు వచ్చిన అన్నీ అడిగితే వీడియో మొత్తం విన్నాక అడగండి జవాబులు మా అడ్మిన్ నా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాడు అలాగే డిస్క్రిప్షన్లో ఇంకా కొన్ని ఇస్తాడు మొట్టమొదటిది శ్రీవాణి ఛానల్లో రాములు వారి పూజ ఎక్కడుందా లింక్ ఇస్తాడు ఈ పారాయణకి సంకల్పం ఇస్తాడు దీని తాలూకు ఆడియో ఇస్తాడు పీడిఎఫ్ ఇస్తాడు అక్కడ చూసుకుని డౌన్లోడ్ చేసుకు ఈ ఆడియో ఈ పీడిఎఫ్ ఈ రెండిట్ల మధ్యలో ఏదైనా డిఫరెన్స్ ఉందనుకోండి అంటే ఆ పండితులు చదివిన దానికి మేము పెట్టిన పీడిఎఫ్ అవన్నీ కరెక్ట్ చేస్తూ పెట్టడానికి సమయం దొరకట్లే అలా ఉంటే కనుక పండితులు చేసింది చూసి మీరే కరెక్ట్ చేసుకోండి అదే ఫాలో అవ్వండి పీడిఎఫ్ కన్నా కూడా ప్రామాణికం వాళ్ళు చదివిన ఆడియో సరే ఇప్పుడు వీడియో ముగించే ముందు కొంచెం సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు అడిగే ఒక ప్రశ్న ఉంటుంది దానికి సమాధానం చెప్తా ఇది నాకు కూడా అప్పట్లో వచ్చిన ప్రశ్న ఏమిటంటే పాయసం తిని పారాయణ చేస్తే పిల్లలు ఎలా పుడతారండి రెండింటికి కనెక్షన్ ఏమిటి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సైంటిఫికల్లీ అని గుర్తుపెట్టుకోండి మన సైన్స్ కడుపులో శుక్రం శోణితం జాయిన్ అయిన దగ్గర నుంచి పిల్లలు ఎలా పుడతారు అనేది కనిపెట్టగలిగింది ఇప్పటిదాకా దానికి ముందు అసలు బలానా పిల్లలు వచ్చి కడుపులో ఎలా పడతారు అనేది ఇప్పటిదాకా మన ఫిజికల్ సైన్స్ కనిపెట్టలేకపోయింది అంటే చూడండి కొంతమంది పిల్లలు చాలా తెలివిగా పుడతారు కొంతమంది పాపం అంత తెలివితేటలు లేకుండా పుడతారు కొంతమంది ఆరోగ్యంగా పుడతారు కొంతమంది కొన్ని అవయవాలు లేకుండా పుడతారు బలాన పిల్లవాడు వచ్చి ఈ కడుపున పుట్టాలి పక్కింట్లో వేరే వాళ్ళు పుట్టాలి ఎలా తెలుస్తుంది అది అది ప్రకృతిలో ఉన్న ఒక ఫార్ములా అది దానికి మనకి వేదంలో చెప్తూ ఆకాశ ద్వాయు వాయో రగ్ని ఆ మంత్రం మీరు అందరూ వినే ఉంటారు అందులో పృథివ్యా ఓషధయీఈ్యో అన్ అన్నాత్పురుష అని ఉపనిషత్తులో చెప్తారు అంతే కదా అంటే ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ స్పేస్లో తిరుగుతూ ఉంటారు ఇది స్పిరిచువల్ సైన్స్ ఇంకా మామూలు సైంటిస్టులు దీన్ని కనిపెట్టలేకపోయారు యోగులు కనిపెట్టారు ఆ జీవులు వచ్చే జన్మ తీసుకోవడానికి ఆ స్పేస్లో తిరుగుతూ ఎవరింట్లో దిగాలి ఎవరి గర్భంలోకి దిగాలి అని చూస్తూ ఉంటారు అప్పుడు అందులోంచి ఒక మంచి జీవుణ్ణి తీసుకొచ్చి ఆ ప్రసాదం ఏదైతే పెట్టామో అందులోకి పెట్టి అన్నాత్ పురుష అంటే ఆ అన్నం తినడం వల్ల ఆ సంతానం కలుగుతుంది అని ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా కలిగించే అవకాశం ఉన్న ప్రక్రియది ఇంకా చాలా ఉంది కానీ దీని గురించి వివరణ నాకు తెలిసి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా అది అలా జరుగుతుంది ఇప్పుడు ఈ పూర్తి వీడియో చెప్పడానికి కారణం అదే గతంలో ఏదో కొంచెం చెప్పాం కానీ అందరూ అది పూర్తిగా చెప్పమని అడుగుతున్నారు అందుకని చెప్తున్నాం దీనివల్ల మీలో కొంతమంది కష్టమైనా తీరిందనుకోండి మాకన్నా ఆనందించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మా ఇంట్లో శ్రీరామ్ పుడితే మేము ఎంత సంతోషించామో మీ ఇంట్లో సంతానం కలిగినా మేము అంతే సంతోషిస్తాం రామానుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రేనం